భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం బుచ్చనగూడెం గ్రామంలోని ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన గూరేజ్ అనే పామ్ ఆయిల్ నర్సరీలో విద్యుత్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. సర్వీసులను పరిశీలించగా విద్యుత్ చౌర్యం జరిగినట్లు గుర్తించారు. నట్టి సర్వీస్ నంబర్ యజమానిపై జరిమానా విధించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యుత్ శాఖ ఏడీ యాసిన్, మండల లైన్ ఇన్స్పెక్టర్ ఎల్లయ్య, జూనియర్ లైన్ ఇన్స్పెక్టర్ సంజీవ్, విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన రీసెంట్ గా అగ్రికల్చర్ హెడ్ ఆఫీస్ నుంచి మన అగ్రికల్చర్ టర్మ్స్ నుంచి వాడుకోమని చెప్పారు కదా, ఒక మాట మీతో మాట్లాడదాం. కరెంట్ ఏడీ గారు ఒకసారి మాట్లాడారు. యాసిన్ గారు, మేము అగ్రికల్చర్ దేనికి ఇస్తామంటే ప్రొడక్షన్ అవుతుందని ఇస్తాం. ఇది బిజినెస్ కదా, ప్రొడక్షన్ కానీ ఇది బిజినెస్ కదా, ఆయన అమ్ముతున్నారు కదా, ఆయన సొంతంగా ప్రొడక్షన్ చేయట్లేదు. ఈరోజు బుచ్చనగూడెం గ్రామంలో ఒక నర్సరీ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దీని మీద అనఫిషియల్గా పవర్ వాడుతున్నారు, బిజినెస్ పర్పస్ మీద నడుస్తున్నారు అనే ఒక కంప్లైంట్ మీద ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దీని మీద రెండు సర్వీసులు వాడుతున్నారు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ సబ్మిట్ చేస్తున్నారు. ఆ డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత దీని మీద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.